જય માહિષ્મતી, જય એક્સપ્રેસ રાજા, જય એક્સપ્રેસ રાજા ના, આ મારી નવાંટે ઇલાંટા નંતે, જય પ્રભાસ, જય શર્માનંદ, ઓકે ફાઇનલ કે જય યુવી ક્રિએશન્સ, યસ જય યુવી ક્રિએશન્સ, હેલો હાય ગુડ ઇવનિંગ, એક્સપ્રેસ રાજા ઓડિયો લોન્ચ કે વિચ છે, મે અંદરકી સ્વાગતમ સુસ્વાગતમ, વંશી ગાર કી, પ્રમોદ ગાર કી, ગાંધી ગાર કી, શરણાનંદ ગાર કી, rest of the team, I wish them good luck. UV Creations పేరు ఇంకా పైకి తీసుకురావాలి సినిమా. థ్యాంక్ యూ. వెంకటాద ఎక్స్ప్రెస్లో మా గాంధీ వెంకటాద ఎక్స్ప్రెస్ సినిమా రణరాజ రన్. సో ఫస్ట్ గాంధీ వచ్చేసి ఎక్స్ప్రెస్ అని ఫిక్స్ అయిపోయాడు టైటిల్. అదేం టైటిల్ ఫిక్స్ అయిపోయాడంటే అదే ఎక్స్ప్రెస్ రాజా రణరాజ రన్ ఎక్స్ప్రెస్ రాజా అలా వచ్చిన టైటిల్ అనమాట. సో అలానే ఎక్స్ప్రెస్ రాజా పెట్టారు. అంటే ఈ సినిమాకి నాకు కొంచెం యా ప్రభాస్ అన్న గురించి మాట్లాడతాను ఒక్క నిమిషం. యా ఎక్స్ప్రెస్ రాజా చాలా అంటే అందరికనే ఎక్కువ పెద్ద హిట్ అవ్వాలని కోరుకునే మొదటి వ్యక్తి నేను. ఎందుకంటే శర్వా అన్నతో సినిమా తీయడం, తర్వాత శర్వా అన్నకి యూవీ క్రియేషన్స్లో మళ్ళీ ఈ సినిమా రాబోతుంది. సో సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో గాంధీకి, కార్తిక్కి, సత్యాకి అందరికీ ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక యూవీ క్రియేషన్స్ అండ్ బ్యానర్ స్టార్ట్ చేసి, అంటే వీళ్ళు బ్యానర్ స్టార్ట్ చేయడానికి ఎవరు మీరు ప్రొడ్యూసర్లు కావాలనుకుంటే న్యాచురల్గా నా పేరే చెప్తారు, రాజన్నను చూసి మేము ప్రొడ్యూసర్స్ అయ్యామని. కానీ ప్రొడ్యూసర్స్ అవ్వడం గొప్ప కాదు, అలాంటి గొప్ప సినిమాలు తీయడం గొప్ప. ఒక మిర్చి కానీ, ఒక రన్ రాజా రన్, సో ఒక జిల్, ఇలా సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ ఈరోజు ఎక్స్ప్రెస్ రాజా. సో వీళ్ళు ప్రొడ్యూసర్స్ అవ్వడం కాదు, ఎక్స్ప్రెస్ రాజా హీరో. అసలు హీరో ఎలా అయ్యాడు తెలుసా? సో శర్వానందన్ కూడా ఫస్ట్ నేనే చూసి, శర్వా నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు హీరో అవుతావని డిస్కషన్లో నుంచి ఒక ప్రముఖ డైరెక్టర్కి అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఇంకా నా బ్యానర్లోనే సినిమా చేయలే. సో బట్ శర్వా ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి సక్సెస్ఫుల్ సినిమా తీసిన గాంధీ ఆల్ ది బెస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ హోల్ యూనిట్. ఆల్రెడీ మీరు సాంగ్స్ విన్నారు, ఇప్పుడు ప్రోమో చూసారు, చూస్తేనే అర్థమవుతుంది యూవీ క్రియేషన్ నుంచి ఇంకొక సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది. ఆ సినిమాని హిట్ చేయడానికి ఎలాగో, ఎస్ సినిమా బాగుంటే ఎలాగో హిట్ చేయడానికి మన బాహుబలి ఫ్యాన్స్ ఎలాగో రెడీ ఉన్నారు. సో యూవీ క్రియేషన్స్ అంటే బినామీ ప్రభాస్ బ్యానర్ ఇది. వంశీ అండ్ ప్రమోద్ ఆల్ ది బెస్ట్. నాకు చిన్న జెల్సీ ఉంది, ఎలా అంటే వీళ్ళని చూసి ఇప్పుడు నేను సినిమాలు తీయడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా, అంత కొత్తగా తీస్తున్నారు వీళ్ళు, మేమే ఇంకా మొలాటిన్లో ఉన్నాం కొత్త సినిమాలు తీయడానికి. మాకు ఇన్స్పిరేషన్స్ ఇప్పుడు యూవీ క్రియేషన్స్, ఆల్ ది బెస్ట్. ఎక్స్ప్రెస్ రాజాలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నేను ఫస్ట్ సాంగ్ రాశాను అండ్ రన్ రాజా రన్లో బుజ్జిమా సాంగ్ అండ్ రాజాది రాజానప్ప సాంగ్ రెండు రాశాను. సో ఇందులో హూలాల ఎక్స్ప్రెస్ రాజాలో. సో చాలా మంచి సాహిత్యం ఉంటుంది. దీని గురించి చెప్పాలంటే ముందు యూవీ క్రియేషన్స్ గురించి చెప్పాలి. వంశీ గారు అండ్ ప్రమోద్ గారు అండ్ నౌ గాంధీ గారు చాలా మంచి సిచ్యువేషన్ ఇచ్చి మంచి పాట రాయించారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ లక్రాజ్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇట్స్ గోన్ ఓవర్ రాక్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఆల్ గుడ్ పీపుల్ గెట్ టుగెదర్, ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుంది. యూ క్రియేషన్స్ చాలా జెన్యూన్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండ్ మా హీరో శర్వానంద్ is a very simple, down to earth, nice human being. And my favorite director, my brother Gandhi, naaku Venkatadri Express lo oka manchi character ichi naalo nootana utsaham kalaga chesadu. Ee cinema lo kuda oka chaala manchi character ichadu. Thank you Gandhi. Prema katha chitram ane cinema naa face ni meeku teliyajesindi. వీడు నవ్వించగలడని మీకు నమ్మకం క్రియేట్ చేసింది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమా నా జీవితానికి ఒక వెన్నుముకలా నిలబడింది. మళ్ళీ ఎక్స్ప్రెస్ రాజా ద్వారా ది బెస్ట్ క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో. మీకు సంక్రాంతి పండుగ ఎక్స్ప్రెస్ రాజాతో మొదలవుద్ది, నో డౌట్. యూవీ క్రియేషన్స్లో ఎక్స్ప్రెస్ రాజా మూవీస్లో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గాంధీ గారికి, అలాగే హీరో శరణంద్ గారికి, వంశీ గారికి, ప్రమోద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. యూవీ క్రియేషన్స్ నా మాతృ సంస్థ, ప్రమోద్ గారు, వంశీ గారు ప్రొడ్యూసర్స్ చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటారు కానీ చేసే పనులు మాత్రం చాలా హార్డ్గా ఉంటాయి.
చిన్న సినిమాని స్టార్ట్ చేస్తారు, అది పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. సో ఈ సంస్థకి 4 సినిమాలు కూడా నేను నటించాను. సో ఈ సినిమాలో గాంధీ గారు నాకు చాలా పెద్ద వేషం ఇచ్చారు. ఫస్ట్ టైం గోండాల పక్కన రౌడీల పక్కన చేసిన నేను ఒక హీరోకి మేనమోహన్ క్యారెక్టర్ చేశాను. త్రోవట్ ఈ సినిమాలో ఉంటాను. ఐ థింక్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. యువి క్రియేషన్స్, దిస్ ఇస్ మై సెకండ్ మూవీ విత్ యువి క్రియేషన్స్. ఫస్ట్ మూవీ ఇస్ జిల్ అండ్ దిస్ ఇస్ మై సెకండ్ మూవీ అండ్ దే ఆర్ లైక్ మై బ్రదర్స్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. గాంధీ గారికి థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ హీ హెస్ బికమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. హోప్ టు వర్క్ విత్ హిమ్ సూన్ అగైన్. Okay, fine. Thanks a lot. Love you all. I love the crowd. Thank you. Hello. First, okate mata. UV Creation start chesi first chesina cinema Mirchi. Aa Mirchi lo okate oka scene chesina. Aa scene chesin daggara nunchi Express Raja lekkane urukutunna nenu. Eppudu chudu poddune exam untundi naaku. Thank you very much. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన యువి క్రియేషన్స్ ప్రమోద్ అన్నకి, వంశ అన్నకి, అలాగే ఎక్స్ప్రెస్ రాజాలో నాకు మంచి క్యారెక్టరు ఇచ్చిన గాంధీ గారికి, అలాగే శర్వభయ్య, ఐ బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ లక్ష్మీ సినిమా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి యాక్చువల్గా నిజంగా ఒక మంచి బ్యానర్లో, అంటే మా వంశీ, ప్రమోద్ గారు వీళ్ళందరూ ఒక అంటే ఫ్రెండ్షిప్కి ప్రాణం ఇచ్చే ఒక మంచి బ్యానర్లో సినిమా చేయడం అనేది నిజంగా చాలా లక్ ఉండాలి డైరెక్టర్కి. అట్లాగే ఈ సినిమా గాంధీ నిజంగా చాలా బాగా తీశాడు. రీసెంట్గానే చూశాను నేను సినిమా, చాలా బాగా తీశాడు. అట్లాగే శర్వానంద్ కానీ, ద సప్తగిరి కామెడీ కానీ, అందరూ అంటే పర్ఫెక్ట్గా ఒక సినిమాకి ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండాలో అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. డెఫినెట్గా ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా. అట్లాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, చాలాసార్లు విన్నాను. ఇక్కడికి వచ్చిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఐ వాంట్ థ్యాంక్ యూవి క్రియేషన్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. ఇట్స్ బిన్ మై డ్రీమ్ టు వర్క్ విత్ యూవి క్రియేషన్స్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ రైట్ నౌ. ఎస్పెషలీ వంశీ గారు, ప్రమోద్ గారు, దే సపోర్టెడ్ మీ అలాట్. అండ్ నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేసేది ఏంటంటే, ఇండస్ట్రీలో ప్రతి ఒక్క మ్యూజిక్ కంపోజర్ ఒక్కసారైనా యూవి క్రియేషన్స్కి పనిచేయాలి. బికాజ్ దే లవ్ మ్యూజిక్ అండ్ దే గివ్ సో మచ్ ఫర్ మ్యూజిక్ అనమాట. ఎంత ఫ్రీడమ్ ఇస్తారు అండ్ దే పుష్ అస్ సో మచ్ యాజ్ అ కంపోజర్ హవ్ గ్రోన్. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ వంశీ గారు ఫర్ దిస్. అండ్ గాంధీ గారు, వర్కింగ్ విత్ గాంధీ గారు ఇస్ జస్ట్ ఆసమ్. పంచుల మీద పంచులు వేస్తుంటారు అనమాట. సో అంటే ఒక సాంగ్ ఇప్పుడు ట్యూన్ పంపిస్తే బాగాలేదన్నా కానీ చాలా బాగా చెప్తారనమాట, ఆ సారీ ఇది బాగాలేదు సార్, ఇంకేమైనా చేద్దామని. సో యూ లైక్ టు వర్క్ మోర్ అండ్ ట్యూన్ బాగుంటే అది హరిహర కలబావని రెడీ చేస్తామంటారు. ఎందుకు సార్ అంటే ట్యూన్ బాగుంది కదా, మీకు సన్మానం చేద్దామని అంటారు. సో ఇలా పంచుల మీద పంచులు. సో ఐ వాజ్ రియలీ లవ్ వర్కింగ్ విత్ గాంధీ గారు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై ఫ్రెండ్ సుజీత్ హూ గేమ్ మై నేమ్ టు యువి క్రియేషన్స్. రండరాజన్ అన్న నుంచి హీ వాజ్ పుషింగ్ మై నేమ్ ఇన్. సో థ్యాంక్ యూ సుజీత్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ లైక్ ద ఆల్బమ్. సో బేసిక్గా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత చాలామంది అడిగేవాళ్ళు ఎప్పుడు నెక్స్ట్ సినిమా, ఏంటి 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 అనేసి. ఒక 6 మంత్స్ ఆ టెన్షన్తోనే అయిపోయింది. సో మార్నింగ్ పేపర్ తీస్తేనే హిట్ సినిమా చేసి ఇంకా నెక్స్ట్ సినిమా చేయని డైరెక్టర్స్లో నా పేరు ఉండేది, అదొక టెన్షను. సో 2 ఇయర్స్ అలాగే అయిపోయింది. ఒకరోజు శర్వానన్ను కలవడం జరిగింది బికాజ్ ఆఫ్ బ్రహ్మాజీ గారి ద్వారా. సో శర్వాన్నకి ఫస్ట్ ఆఫ్ చెప్పగానే హీ లైక్డ్ ఇట్. సో సెకండ్ ఆఫ్ మళ్ళీ చెప్తానన్నా ఒక 2 డేస్లో అంటే, సో శర్వాన్న కూడా ఒక 2 డేస్ తర్వాత విని ఓకే చేశారు. శర్వాన్న థ్యాంక్స్ అన్న నా కథని నన్ను నమ్మినందుకు. శర్వాన్న వెరీ కూల్, హ్యాపీ. అసలు లొకేషన్కి నవ్వడానికే వచ్చేవాడు శర్వాన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. శర్వాన్నని డైరెక్ట్ చేయడం అంటే ఒక ఇట్స్ లైక్ డ్రైవింగ్ బెంజ్ కార్ లాంటిది. చాలా స్మూత్, ఇట్స్ లైక్
డ్రైవింగ్ బెంజ్ కార్, చాలా స్మూత్, చాలా కూల్గా ఉంటారు ఎప్పుడు లొకేషన్లో. అండ్ యువీ క్రియేషన్స్, ఒకసారి వాళ్ళతో సినిమా చేస్తే లవ్లో పడిపోతాం ఎవరైనా సరే యువీ క్రియేషన్స్తో, ఏ డైరెక్టర్ అయినా సరే. సో అంటే శర్వాన్ కథ చెప్పినప్పుడు ఏ బ్యానర్లో చేద్దాం గాంధీ అని అంటా ఉంటే నేను మనసులో అనుకుంటున్నా యువీ క్రియేషన్స్ పేరు చెప్పాలి, యువీ క్రియేషన్స్ పేరు చెప్పాలి అనేసి. యువీ క్రియేషన్స్లో చేద్దాం గాంధీ అన్నారు. అనగానే సరే అన్న, ఓకే అన్న అని చెప్పేసి నేను బయటకు వచ్చి ఒక చిన్న మాస్ బీట్ వేసుకొని డ్యాన్స్ వేశాను యువీ క్రియేషన్స్లో సినిమా చేయబోతున్నానని. నాకు అంత ఇష్టం యువీ క్రియేషన్స్. అండ్ సినిమాలో యాక్ట్ చేసిన సుప్రీత్ గారు, మన సప్తగిరి గారు, బ్రహ్మాజీ గారు, ఊర్వశి గారు, హరీష్ ఉత్తమన్, అందరూ చాలా బాగా చేశారు. శకలక్ శంకర్, సో అందరూ బేసిక్గా క్యారెక్టర్ని ప్రేమించి చాలా కష్టపడి చేశారు. ప్రభాస్ సీరన్న అందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎడిటర్ సత్య, ఈడే మాకు హార్లిక్స్ బూస్ట్ అన్నీ ఈడే మాకు. అండ్ ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తిక్ అండి, కార్తిక్ కెమెరామ్యాన్. కార్తిక్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువ కష్టపడతా ఉండేవాడు సీన్లు తీయడానికి, అంటే ఐ మీన్ చాలా పాజిటివ్గా తీయడానికి. కార్తిక్ చెప్పేవాడు నాకు, ఏం లేదు డార్లింగ్, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా మన సినిమా చూసి హ్యాపీగా ఉండాలి అనేసి. సో నా కూతురు రేపు సినిమా చూస్తే తప్పకుండా గర్వంగా ఫీల్ అవుతుంది, అలా తీశాడు కార్తిక్. థ్యాంక్ యూ కార్తిక్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ గారు, చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేదు ఆయనకి, చాలా బాగా చేశాడు జాగ్రత్తగా. అండ్ మా కొరియోగ్రాఫర్స్ రాజసుందరం గారు అండ్ రఘు మాస్టర్ చాలా, ఐ మీన్ చాలా ఓన్ చేసుకొని తీశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రభాస్ గారు, బేసిక్గా ప్రభాస్ గారికి సినిమాల్లో పెద్ద పెద్ద విలన్లు ఉంటారు కానీ రియల్ లైఫ్లో ఒక విలన్ కూడా ఉండడు, ఎందుకని ఆలోచిస్తే నాకు అర్థమైంది. మొన్న ఒక 10 నిమిషాలు కలిసి మాట్లాడగాని నాకు అర్థమైంది ఆయన రిసీవింగ్ ఇది కానీ అన్నీ. సో థ్యాంక్ యూ ప్రభాస్ గారు, అంత దూరం నుంచి షూటింగ్ నుంచి మాకు బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. When in everything I feel when joy and peace in me have failed, I feel my pain it's so wonders without any purpose or goal. Everything I once held dear is now the reason for my fear. In this darkness I lose my faith, it's like I'm falling for the